నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియాకాశింగ్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురువు గురుగారు కార్తీక మాసం ప్రారంభం అవుతోంది అయితే కార్తీక మాసం గురించి చాలా మటుకు అందరికీ తెలుసు ఎన్నో వీడియోస్ వచ్చాయి కానీ అసలు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉండే ఉంటారు కార్తీక మాసంలో దీపాలు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కూడా ఎన్నో సందర్భాలలో ఆ దీపాల గురించి మాట్లాడారు అయితే ఎన్ని దీపాలు పెట్టాలి అసలు దీపం యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మన వ్యూవర్స్కి తెలియజేద్దాం తప్పనిసరిగా అమ్మ శ్రీమాత శ్రీ గోపిషన్మహ కార్తీక మాసంలో మనకి వాతావరణం మార్పు అనేది ప్రారంభమవుతుంది అంటే చల్లదనం పెరుగుతూ ఉంటుంది చలి అంతేకాకుండా సూర్యాస్తమయం తొందరగా అవుతుంది సూర్యోదయం అవడం అనేది చాలా ఆలస్యంగా ఉంటుంది అవునా మనకు సూర్యచంద్రులు లేకపోతే ప్రపంచం లేదు ఎండా ఉండాలి చల్లదనము ఉండాలి ఈ రెండు లేకపోతే ప్రపంచం అనేది ఎక్కడ వాతావరణానికి మార్పు అనేది జరగదు విగ్రహాలు అంటాం గ్రహాలతో పాటు ప్రత్యక్ష దైవాలు కూడా అంటాం సూర్యచంద్రులు ఇద్దరు కూడా వీళ్ళ గమనం ప్రకారం కాలంలో వచ్చేటువంటి వాతావరణ మార్పులు ఏవైతే ఉంటాయో అది కార్తీక మాసంతో నాందికి పలుకుతూ ఉంటుంది అంటే అతి చలి చల్లదని చల్లగా ఋతువు మారుతుంది చల్లటి వాతావరణం వస్తూ ఉంటుంది దీపారాధన మనం దేవుడి దగ్గర చేస్తాం దేవుడి దగ్గర చేస్తే దీపారాధన చేస్తే మంచిది అనేది చాలామంది అనుకుంటున్నటువంటి ఇది కానీ దీపారాధన ఎలా చేయాలి అనేది కొంతమందికి కొంచెం చాలామంది చెబుతుంటారు కొన్ని కొన్ని విధానాలుగా కానీ నిజంగా ఒక మంత్రశాస్త్రం ప్రకారం పోతే దాంట్లో మనం దీపారాధన చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాప ఇది ఎవరైనా చదువుకో ఎవరైనా శ్లోకమే ఇది మంత్రం కాదు శ్లోకం సాధ్యం త్రివర్తి మూడు ఒత్తులు వేయమని చెబుతుంది అక్కడ త్రీ అంటే ఇంగ్లీష్ కాదు అది త్రీణి అనేది సంస్కృత పదం ఓకే ఏకం వే త్రీణి అంటాం త్రీ అంటే ఇంగ్లీష్ కాదు చాలా మంది దీన్ని కూడా కామెంట్ చేస్తుంటారు అందుకనే ముందుగా చెప్తున్నాను త్రీణి అనేది సంస్కృత పదం త్రివర్తి అంటే మూడు ఒత్తులు వేయమని చెబుతున్నారు మరి దీంట్లో ఆవు నెయ్యి వేయాలా ఆమదం వేయాలా లేదంటే కొబ్బరి నూనె వేయాలా నువ్వు నూనె వేయాలా ఇట్లాంటివి చాలా మందికి అనుమానాలు ముఖ్యంగా శనగ నూనెతో దీపారాధన చేయకూడదు అది ఎప్పుడూ చేయకూడదు ఎప్పటికీ ఏ దేవుడి దగ్గర కావచ్చు మనం కనీసం వెలుగ్ కోసం కూడా శనగ నూనెతో దీపారాధన చేయకూడదు చేయకూడదు అంటే ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు ఏదైనా తర్వాత ఆవు నెయ్యితో చాలా శ్రేష్టం ఆవు నెయ్యి నిజంగా ఒరిజినల్ దొరకాలంటే ఇప్పుడు చాలా కష్టం అమ్మ షాప్స్ లో మూడు వందల రూపాయలకు ఒక రకం ఉంటుంది ఐదు వందల రూపాయలకు ఒక రకం ఉంటుంది ఎనిమిది వందల రూపాయలకు ఒక రకం ఉంటుంది పద్దెనిమిది వందల రూపాయలకు ఒక రకం ఉంది మరి పద్దెనిమిది వందల రూపాయలు పెట్టి ఆవు నెయ్యి కేజీ తీసుకొచ్చి ప్రతిరోజు దీపారాధన చేయాలంటే చిన్న చిన్న వాళ్ళు చేయాలంటే కష్టం కదా ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే చేస్తారు ఓకే ఆ పద్దెనిమిది వందలు పెట్టుకున్న దాంట్లో కూడా ఇమిటేషన్ ఉండే ఉన్నాయి ఒరిజినల్నే ఉన్నాయి ఏది ఒరిజినల్ అనేది పూర్వకాలంలో ఈ బాధలు లేవు ప్రతి ఇంట్లో గోవులు ఉండేవి చక్కగా ఆవు పాలు పిండుకునేవాళ్ళు తోడేసుకునేవాళ్ళు నెయ్యి తీసుకొని దీపారాధన చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా కాదు కదా అన్ని కొనుక్కు రావాల్సిందే వాటిలో ఏది ఒరిజినలో ఏది ఇమిటేషనో కూడా తెలియటం సరే వాటిని బట్టి వాటికి ఉన్న కాస్ట్ని బట్టి మనం నమ్ముకుంటూ వెళ్ళిపోవాల్సిందే తప్పదు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం అనేది చాలా విశేషం దేనికంటే గోవులో ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్పి చెబుతున్నారు మనకి అవునా శాస్త్రం చెబుతుంది అదే గో పూజ చేస్తే ముక్కోటి దేవతలకి పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి ఆవులోంచి వచ్చేటువంటి ఐదు రకాల ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విశేషమైనటువంటి ద్రవ్యాలు గోమూత్రం గోమయం గో క్షీరం గోదధి గో ఘృతం ఘృతం అంటే నెయ్యి ఈ ఐదు కూడాను పంచగవ్యాలు అంటారు వీటిని ఈ పంచగవ్యాలు ఆరు నెలలకు ఒకసారి మనం తీసుకొచ్చినంత ముందు వీడియోలో కూడా చెప్పుకున్నట్టున్నాం మనం ఒకసారి ఐదు కూడా కలుపుకొని కొద్దిగా కలుపుకొని మనం తీర్థంగా కనుక తీసుకుంటే హెల్త్ మొత్తం అంత బాడీ మొత్తం క్యూర్ అవుతుంది అంటాడు టీటీతో సమానం ఇవన్నీ కూడా కాబట్టి ఆవు నుంచి వచ్చేటువంటి దీపారాధన వాడగల తగినటువంటి ఒక పదార్థం ఏదన్నా ఉంటే నెయ్యి మనం హోమాలు చేసేటప్పుడు కూడా ఆవు నెయ్యినే వాడతాం అంతేకాకుండా మనకి శాస్త్రంలో దేవానామాద్యం ఆహారో అని చెప్పి ఒక శాస్త్రం చదువుతుంది దేవతలకి ఆహారం ఏమిటి అంటే ఆద్యం అంటే నెయ్యి దేవానాం ఆద్యం ఆహారం ఆద్యమే ఆహారం అంట వాళ్ళకి వాళ్ళకి దేవతలకు మనం ప్రత్యక్షంగా తీసుకెళ్ళి ఇవ్వలేం కదా దీపారాధన ద్వారా కూడా దేవతలకి ఈ ఘృతాన్ని అందించవచ్చు తద్వారా రుణ బాధలు తెలిగిపోతాయి అవునయ్యితో దీపారాధన చేస్తే సత్యం అవి కూడా అక్కడ గంట కూడా సో రుణ బాధలు తొరిగిపోతాయి దీనివల్ల చేస్తే తదుపరి కొబ్బరి నూనె కొబ్బరికాయ అనేది ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు అవునా కాబట్టి ఈ కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఇదైతే ఇదైతే ప్యూర్ది మంచిది దొరుకుతుంది ఎందుకంటే మన కొబ్బరికాయలు అక్కడ గానుక దగ్గరికి వెళ్తే గనుక రెడీగా చక్కగా మన ఇంట్లో మనం రోజు కొట్టే కొబ్బరికాయ మంచి నూనె ఈ కొబ్బరి నూనెతో చేస్తే ఆయుష్ పెరుగుతుంది అంటాడు బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే దాని తర్వాత ఆముదంతో చేస్తారు పెడతారు పెడతారు పూర్వకాలంలో ఆముదం ఈ నువ్వు నూనె కొబ్బరి నూనె తక్కువ ఉండేదమ్మా నెయ్యి ఆముదం ఈ రెండే ఎక్కువ ఉండేవి ఆముదంతో చేయడం ద్వారా పిల్లలకి మంద బుద్ధి తొరిగిపోతుంది అంటాడు అచ్చ పిల్లల స్టడీస్ గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో లేకపోతే మనం ఒక సందర్భంలో లాస్ట్ టైం మాట్లాడుకున్నాం ఆటిజం అని లేకపోతే ఎడిహెచ్డి అని పిల్లలకి మానసికంగా అవును ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రెమెడీ చెప్పారు సో ఇప్పుడు ఇది కొబ్బరి నూనెతో పెట్టడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఆమదంతో పెట్టడం వల్ల మందబుద్ది తొలిగిపోతుందంట అచ్చా ఓకే వీటి తర్వాత ఇంకొకటి ఉంది ముఖ్యంగా ఏంటంటే సర్వసాధారణంగా అందరికీ దొరికేది అందరూ వాడుతున్నటువంటిది నువ్వుల నూనె నువ్వుల నూనె లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది శనీశ్వర దోషాలు పోవడానికి కారణం అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది అనుకోకుండా మృతివాత పడిపోతుంటారు యాక్సిడెంటల్ అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి టాక్స్ వెళ్ళిపోతుంటాయి ఇట్లాంటివి ఏదన్నా వంశ పరంపరగా వస్తున్నటువంటి ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం ఒకే ఇంట్లో యాక్సిడెంట్స్ తోనే దాదాపు కంటిన్యూస్ గా ప్రతి తరంలో ఒకళ్ళు చనిపోతూ ఉంటారు ఈ వాహన ప్రమాదాలు కావచ్చు లేదంటే ఎక్కడన్నా బావిలో కాలు జారి పడిపోవడం కావచ్చు మేడ మీద నుంచి కింద కాలు జారిపోవడం అనుకోకుండా ఇట్లాంటివి అపమృత్యు దోషాలు పోవాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసినప్పుడు అంటే ఇప్పుడు ఏవైతే మనం చెప్తున్నామో ఆముదం కానివ్వండి కొబ్బరి నూనె కానివ్వండి నువ్వుల నూనె కానివ్వండి ఆవు నెయ్యి కానివ్వండి ఇత్యాది నూనెలతో చేసినటువంటి దీపారాధన చేసినటువంటి ఒక ఒత్తి వేసి చేస్తాం కదా మూడు వత్తులు వేసి చేస్తాం కదా ఇక్కడ నుంచి పొగ వస్తుంది ఆ పొగ వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మృత్యువు యమధర్మరాజు ఆ పొగ వాసన పిలిచి సంతృప్తి పడి వెళ్ళిపోతాట అసలు దీపారాధన చేయాల్సిన అయితే నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం మామూలుగా ఒత్తులు వెలిగించిన తర్వాత కొన్ని చోట్ల చూస్తేనేమో ఆయిల్ ఉన్నంత వరకు అది వెలిగి కొంచెం నల్లగా అయిపోయి మసి వచ్చేస్తుంది అయిపోతుంది కొన్ని చోట్ల దీపాలలో మొత్తం ఒత్తి కాలిపోయి ఆ కుందు కూడా మొత్తం నల్లగా మారిపోతుంది అలా అవుతే మంచిదేనా అవ్వకూడదని అంటూ ఉంటారు ఏంటి అసలు ఒత్తి మనం వేసిన తర్వాత వెలిగించిన తర్వాత నూనెంత వరకు కాలేసి ఆ పైన వరకు మాత్రం కాలేసి కొడగట్టేసి ఉండిపోతుంది కొన్ని చోట్ల మొత్తం లోపల ప్రమిదలో ఉన్న ఒత్తిడి మొత్తం కూడా కాలిపోతుండదు అలా ఉంటే ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఉన్నట్టు అర్థం అవునా తప్పనిసరి ఆ నెగిటివ్ అంటే నరఘోష కావచ్చు మనం బయట నుంచి అసలు ఇప్పుడు లేదమ్మా ఈ సిస్టమ్ పూర్వకాలంలో ఇంటి బయట తొట్టి ఉండేది బావి ఉండేది లేకపోతే తోడుకొని కాడు పడుకొని లోపలికి వచ్చేవాడు ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది కదా మనకి ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత బయట కాళ్ళు కడుకోవాలంటే కష్టం కదా ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నాం మనం బయట నుంచి తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మనతో వచ్చిన నెగిటివ్ అంతా ఇంట్లోనే తిరుగుతూనే ఉంటుంది కదా అలాంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఒత్తిడి మొత్తం నిండుగా మొత్తం కాలిపోతుంది అవునా అది బ్యాడ్ సంకేతం సంకేతం ఐ మీన్ శుభ కాదు చాలా అంటే దానికి దగ్గర దానికి అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఎపిసోడ్ చేద్దాం మనం అంటే అది కూడా చిట్కానే చిన్న ఈ దీపారాధన ద్వారా వచ్చినటువంటి పొగ ఏదైతే ఉంటుందో అది వాసన పిలిచి యమధర్మరాజు వెళ్ళిపోతాట అక్కడ నుంచి అంటే దీపారాధన చేయడానికి అంత ప్రాముఖ్యత కలిగింది మన దాంట్లో అంతేకాకుండా పొద్దున్న దీపారాధన చేయండి సాయంత్రం దీపారాధన సంధ్యా దీపారాధన ఈ రెండు మన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత జరిగినటువంటి విధానాలు దీంట్లో ఏంటి అంటే పొద్దున్నే ఎందుకు చేస్తాం కార్తీక మాసంలో చూడండి పొద్దున్నే నాలుగుంటికల అందరు స్నానాలు తలస్నానాలు చేసేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి దీపారాధన పెట్టేస్తారు ఇంట్లో గడపల దగ్గర దీపాలు పెడతారు కా మనకి దీపావళి వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచే కదా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు దీపావళి దీపాలు ఏవైతే పెడతామో ఇప్పుడు దీపావళికి కొంతమంది దీపాలు మానేసి క్యాండిల్స్ పెట్టడం సంస్కృతి వచ్చేసింది కానీ ఈ నువ్వు నూనెతో దీపారాధన చేయడం అనేది చాలా విశేషం ఈ దీపారాధన పొద్దు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చేసేస్తాం సూర్యోదయం లోపలే చేసేస్తాం మనం సాయంత్రం సూర్యాస్తమయం అవుతుండగానే కనీసం ఐదున్నర ఆరింటికల్లా సూర్యాస్తమయం అయిపోతుంది కార్తీక మాసం మొత్తం మనకి నెల రోజులు కూడా ఆ సమయంలో దీపారాలు పెడతాం ఇక్కడ ఏమిటి అంటే చీకటి అంటే చెడు నలుపును మనం దేంతో సంకేతంగా చూస్తాం చెడుకు సంకేతంగా చూస్తాం అవునా నలబట్టలు వేసుకునేది కూడా వేరే సమయాల్లో వేసుకుంటారు ఇప్పుడు అంటే అందరూ వేస్తున్నారు అది ఒక ఫ్యాషన్ లాగా తయారైపోయింది కానీ నల్లబట్టలు ఎప్పుడు వేస్తామంటే మనకి ఇంట్లో వాళ్ళు ఎవరైనా మరణం పొందితే ఆ సమయంలో నల్లబట్టలు వేసుకుంటారు అసలు పూర్వకాలంలో ఒకళ్ళు నల్లబట్టలు వేసుకున్నారంటే వీళ్ళ తరఫున ఎవరో చనిపోయారు వీడు సూతకంతో ఉన్నాడు మైలతో ఉన్నాడు అని చెప్పి సంకేతానికి మాత్రమే వాడేటువంటి నల్ల బట్టలు ఇప్పుడు మనం ప్రతినిత్యం వాడుతూనే ఉన్నాం ఓ మాట చెప్పానండి అది సంకేతం వాళ్ళు నల్లబట్టలతో ఒక పోతుంది స్టేటస్ అయిపోయింది సో నలుపు ఎందుకు వాడతామని దానికి నలుపు అంటే ఏంటి చీకటి చీకటిలో ఏముంటాయి ఏవైతే చెడు ఆలోచనలు ఎక్కువగా మనలో రేకెత్తించేటువంటి స్థితి చెడుకు చీకటికుంటుంది అంతేకాకుండా సూక్ష్మకెరువులు మనకు తెలియకుండా ఎక్కువగా నైట్ టైం సంచరిస్తూ ఉంటాయి మనకు చుట్టుపక్కల మనకు తెలియదు మనకు కనపడదు కదా నైట్ టైం ఒకటి ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే దైవశక్తి చీకటిగా మారుతుందో అప్పుడు క్షుద్ర శక్తులు చెడు శక్తులు ప్రబలడానికి అవకాశంగా ఉండేటువంటి సమయమే చీకటి కదా కాబట్టి ఈ రాత్రి అంటే పొద్దు పొద్దున్నే మనకి చీకటి ఉంటుంది కాబట్టి దీపారాధన పెట్టడం వల్ల చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది సాయంత్రం సంధ్యా సమయం చీకటి పడుతున్నప్పుడు దీపం పెడితే తొందరగా ఆ చీకటిలో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఈ దీపకాంతికి వెళ్ళిపోతుంది అంతేకాకుండా ముఖ్యంగా సైన్స్ పరంగా చెప్పాలి అంటే కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు పెడతారు అని సైన్స్ పక్క సైంటిఫిక్ రీజన్ ఉందమ్మా ఇది గడపల దగ్గర పెడతారు ఇంట్లో ఇంట్లో కూడా చాలా చోట్ల పెడుతూ ఉంటారు కార్తీక మాసం మొత్తం చల్లదనం శరీరం మొత్తం ఉన్నట్టుండి ఒక్కసారి శీతలానికి వెళ్ళిపోతుంది చల్లన చలబడిపోతుంది శరీరం చలబడిపోతే ఎప్పుడు చలబడిపోతుంది మరణానికి దగ్గర అయితే చలబడిపోతుంటుంది సో అలాంటి వాతావరణం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా దీపాలు మనకి సహకరిస్తాయి కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతామనేది ఇది ప్రాముఖ్యత అలాగే గురువు గారు సో దీపాల యొక్క ప్రాముఖ్యత అలాగే ఏ నూనె వాడాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు నాకు తెలిసి ఆవు నూనె అయితే అన్నిటికంటే శ్రేష్టం అన్నారు అది స్తోమత లేని వాళ్ళు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో కూడా ఆ పెట్టచ్చు అలాగే గురుగారు ధన్యవాదాలు